లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. గిరిజన శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోక్సభ రూల్ నెంబర్ 222 ప్రకారం పార్లమెంట్లో అబద్దాలు చెప్పారంటూ తుడుపై ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు ఎంపీలు. రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంక్షేమంపై ఉన్న చిత్తశుద్ధిపై అపహాస్యం చేసేలా తుడు మాట్లాడారంటూ సభ నుంచి వాకౌట్ చేశారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని అనడం పార్లమెంటరీ వ్యవస్థను అవమానించినట్లేనని ఆరోపించారు ఎంపీలు. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే గిరిజనుల రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను పార్లమెంట్ను మిస్లీడ్ చేసినందుకు క్షమాపణలు చెప్పాలన్నారు టీఆర్ఎస్ ఎంపీలు.